जस्टिस मिस्टर मैंगपट गौतमन्ना नेनु रूरल एमएलए श्रीधर रेड्डी गारु कलेक्टर एसपी गारु अंदरं कूडा ओक रिव्यू चेसुकोवडं जरिगिंदि पद रोजुल नुंचि इद्दरं गौतमन्न गानि तर्वात मूडु रोजुल तर्वात नेनु पाजिटिव अवटं दादापु 2 to 3 days बैके नेगटिव अयि रिकवर अवटं जरिगिंदि जिल्ला यंत्रांगं मोत्तं अंदरं कूडा कलेक्टर्स दग्गर नुंचि किंद सिब्बंदि दाका प्रति ओक्करु पोलीस सिब्बंदि गानि रेवेन्यू सिब्बंदि गानि वस्तुन्न केसुल दृष्ट्या कावच्चु ఆక్సిజన్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా గాని డ్రగ్స్ ని కూడా ఒక దీని తీసుకురాటం గాని దాన్ని మానిటర్ చేయడం కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాలు జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకుంటున్న స్టెప్స్ ఈ రోజు భారతదేశంలోనే ఆరు టాప్ 3 స్టేట్స్ లో ఈ రోజు రాష్ట్రం మంది అన్ని రకాలుగా కూడా జాగృతలు తీసుకుంటూ వెళ్తున్నారు భారతదేశం అంతా ఇదేదో మన రాష్ట్రమా మన జిల్లానా మన ఊరం లేకుండా కూడా భారతదేశం అంతా ఒక పక్క అలాడుతున్న టైంలో కూడా ఎక్కడ కూడా పెద్ద ఇబ్బందులు లేకుండా ఇరోజు చేస్తున్నాం దీనికి ముఖ్యమంత్రి గారి ఆదేశాలు తీసుకుని మంత్రులు కానీ అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా సమిష్టిగా కృషి చేసుకుంటూ ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నారు ముఖ్యంగా మా జిల్లా యంత్రాంగం అంతా కూడా ఎక్కడ కూడా ఏ రోజుకి ఆక్సిజన్ మానిటర్ చేయకుండా కానీ రెమ్డెసివిర్ డ్రగ్స్ ఫస్ట్లో ఒక 2-3 days ఇబ్బందిగా ఉన్నా కూడా తర్వాత దాన్ని ఈరోజు పూర్తిగా కూడా మానిటర్ చేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది ఈరోజు ఒకటే చెప్తున్నాం ఒకరో ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు రెమ్డెసివిర్ బ్లాక్ మార్కెట్లో జరుగుతుంది ఏం చేస్తున్నారు ఈరోజు అందరికీ ఒకటే మాట చెప్తున్నాను ఈరోజు మీరు పలానా హాస్పిటల్లో మీరు చేరి ఏ హాస్పిటల్లోనూ చేరి మీకు రెమ్డెసివిర్ డ్రగ్ అవసరం అంటే మీకు లేదు అన్నది ఎక్కడైనా ఉంటే మా నంబర్లు ఉన్నాయి అందరి దగ్గర మీరు మాకు మెసేజ్ చేసి అధికారులు కరెక్ట్ గానే ఎవరికైనా మెసేజ్ ఇమీడియట్గా మీకు రెమ్డెసివిర్ ఉంది ఎక్కడ కూడా కొరత లేదు ఎక్కడ కొరత ఉందంటే ఇళ్లల్లో ఉండి ఒక్కొక్కసారి ఎందుకంటే రెమ్డెసివిర్ డ్రగ్ తీసుకోవాలంటే ఆటోమేటిక్గా ఏదో ఒక రకంగా యూ హ్యావ్ టు బీ అడ్మిటెడ్ సో ఎక్కడ కూడా హాస్పిటల్లో కొరత లేదు కొంతమంది మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైతే మంత్రులు ఏం చేశాడు రెమ్డెసివిర్ బ్లాక్ మార్కెట్ వాళ్ళకి పాజిటివ్ కూడా వచ్చింది వాళ్ళకి ఏమైనా చేరినప్పుడు బ్లాక్ మార్కెట్లో కొన్నారా ఫ్రీగా దొరికిందా ఒకవేళ బ్లాక్ మార్కెట్లో హాస్పిటల్లో ఉన్నప్పుడు మీరు బ్లాక్ మార్కెట్లో కొన్నారని కానీ మాకు కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా హాస్పిటల్ మీద యాక్షన్ తీసుకుంటాం మీకు ఎంత ఫ్రీగా దొరికిన మాట వాస్తవం ఉన్నా కదా మీకు పాజిటివ్ వచ్చింది మీకు పాజిటివ్ వచ్చినప్పుడు మీకు డ్రగ్ ఇమీడియట్గా మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు ఇచ్చిన మాట వాస్తవం కాదా మీరున్న బ్లాక్లో కొన్నారా చెప్పండి మేము బ్లాక్లో కొన్నామని ఎస్పీ గారు ఉన్నారు రిపోర్ట్ చేయండి హాస్పిటల్ మీద చర్యలు తీసుకుంటాం ఇట్లాంటి ఎస్ 1-2 days ఇంకా గ్రావిటీ ఆఫ్ కేసెస్ 1500-1600 కేసులు వస్తూ ఉన్నాయి భారతదేశం అంతా కూడా ఆ డ్రగ్ సప్లై తగ్గించడం ఆ రోజున 1-3 days ఇక్కకున్నమాట వాస్తవం ఎక్కడెక్కడికి బ్లాక్ మార్కెటింగ్ జరగటం వాస్తవం దాన్ని అధికారులు అందరూ కూడా ఎక్కడికెక్కడికి ఇన్సూరెన్స్ దాడులు చేయటం కట్టడి చేయటం కూడా జరిగింది అసలు అది తర్వాత నీట్గా స్ట్రీమ్లైన్ చేశారు ఈరోజు ఏ హాస్పిటల్ అయినా కూడా నోటిఫైడ్ హాస్పిటల్స్ ఉన్న పేషెంట్స్కి ఎక్కడైనా రెమ్డెసివిర్ మాకు లేదని ఉందా ఎస్ ఇళ్లల్లో ఉన్న వాళ్ళు రెమ్డెసివిర్ కావాలా ఇళ్లల్లో ఉండి చేసుకోవాలనుకుంటున్న ఇబ్బంది పడతారు అట్లా కాకుండా మీరు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి ఆ హాస్పిటల్ నుంచి డాక్టర్ రెఫరెన్సు మీ ఆధార్ కార్డు మీ పాజిటివ్ రిపోర్ట్ మొత్తం పెడితే ఇమీడియట్గా మీకు రెమ్డెసివిర్ డ్రగ్ ఇచ్చే పరిస్థితి ఈరోజు ఉంది ఎక్కడా కూడా అంత ఇబ్బందులు లేవు ఆక్సిజన్ దగ్గరికి వచ్చే తలకే చెన్నై ముఖ్యమంత్రి గారు కూడా నిన్న మొన్న స్పష్టంగా చేశారు ఆయన ప్రెస్ మీట్లో చెన్నై మనకి రావాల్సింది ఆపటం జరిగింది అయినప్పటికీ కూడా వైజాగ్ నుంచి కానీ బల్లారి దగ్గర నుంచి కానీ శ్రీహరికోట నుంచి దాదాపు 27 tons లాస్ట్ 3 days నుంచి కలెక్టర్ గారు చొరవతో అందరూ తీసుకున్నారు గౌతమన్న ఎక్కడికెక్కడ మానిటరింగ్ చేస్తూ ఉన్నాం పైన మాట్లాడుతూ ఉన్నాం ఎక్కడికెక్కడికి ఇబ్బంది లేకుండా ఈరోజు చేస్తూ ఉన్నాం ఇంకా కూడా బెడ్స్ని పెంచే పరిస్థితి డాక్టర్స్ని తీసుకుంటూ ఉన్నాం అన్నీ చేస్తూ ఉన్నారు ఇట్లాంటప్పుడు మాకు అధికారుల్ని కానీ అందరిని అభినందించకపోయినా పర్వాలేదు కించపరచు మీరు మాకు సహకారం ఇవ్వకపోయినా పర్వాలేదు మాట్లాడే వాళ్ళు ఎవరినైనా కానీ దయచేసి వాళ్ళ మొరల్ దించొద్దు వాళ్ళు కూడా ఇప్పుడు పోలీసు ఫ్రంట్ లైన్లో ఉన్న ముందున్న వాళ్ళు 7 మందికి వచ్చి 7 మంది చనిపోయారు రెవెన్యూలో చనిపోయినారు రూరల్ ఎంఆర్ఓ గారు చనిపోయినారు ఏదో కొందరు అపోహ కల్పిస్తున్నారు జీజేహెచ్కి వెళ్తే చనిపోతున్నారు చనిపోవటం అనేది పెద్ద హాస్పిటల్లో కూడా చనిపోతున్నారు నా సొంత కార్యకర్త నాకు తమ్ముడు లాంటి వ్యక్తి నా కుటుంబ సభ్యుడిలాగా నా 10 సంవత్సరాలు నాతో ప్రయాణం చేసిన వ్యక్తే చెన్నై అపోలో హాస్పిటల్లో చనిపోయాడు చెన్నైలో తీసుకువెళ్ళి చేర్పించినా కూడా మేము దక్కించుకోలేకపోయాం ఎట్లా వెళ్తుంది జబ్బు ఎలా రియాక్ట్ అవుతుంది ఎలా వెళ్తుంది ఏం పక్క కూడా తెలియని పరిస్థితుల్లో అందరూ ఎవరికెవరికి ఇది చేస్తుంటే పై దగ్గర నుంచి
ఇళ్లలో కూర్చొని